నా ప్రేమను అర్థం చేసుకోండి. మీ ప్రేమను నాకు ఇవ్వండి. ప్రేమని మీరు ఎంత ప్రేమించారో అంతకన్నా ప్రేమగా నేను ప్రేమించి ప్రేమని ప్రేమగా చూసుకుంటాను. ఇదిగో నువ్వు ఇలా దగ్గర రా మాకు, నాకు ముద్దు పెట్టాలనిపిస్తుంది. నాకు మాత్రం ఇలాగే వచ్చింది. నన్ను ఫాలో చేయట్లేదు కదా? మీరు నన్ను ఫాలో చేయట్లేదు కదా? ఈ ప్రపంచంలో ఉన్న అమ్మాయిలందరూ ఇప్పటి నుంచి నా సిస్టర్స్, ఒకను తప్ప. ఎందుకోలా? బికాజ్ ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ జెసి. బాగా మాట్లాడుతున్నావు. And you look very beautiful. నేను ఫస్ట్ టైం చూసినప్పుడు నిజంగా చెప్తానా, నీ వెనకాల ఉన్న చందమామ ఫేడ్ అవుట్ అయిపోయింది. నా హార్ట్ బీట్ దద్దరిల్లింది. రోడ్ మీద సమర్ సాల్స్ కొట్టాను, తెలుసా నీకు? ఇప్పుడు చెప్తున్నాను, ఐఎమ్ క్రేజీ అబౌట్ యూ. నువ్వంటే నాకు ప్రాణం, నువ్వంటే నాకు పిచ్చి. అమర్దలే కదా, ఎక్కడికి పోతుందిలే అనుకున్నాను. 3 ఇయర్స్ వెయిట్ చేశా నేను నీకోసం. ఆ రోజు హాస్పిటల్కి వచ్చావు కదా, బామ్మకి ముందే హార్ట్అటాక్ ఎందుకు రాలేదా అని బాధపడ్డా నేను. నీకేమైనా పిచ్చా? అసలు ప్రేమంటే ఏంటో తెలుసా నీకు? అసలు ప్రేమించడం వచ్చా నీకు? కనీసం ప్రేమించబట్టం కూడా రాదు. నిన్ను అక్కడ చూస్తున్నాను నందు, నువ్వంటే నాకు ప్రేమ కాబట్టి నీ ద్వేషాన్ని గుర్తించట్లేదు. నన్ను ప్రేమించక్కర్లేదు కృష్ణ, నన్ను తిట్టు కొట్టు గొడవ పడు, కానీ నన్ను దూరం చేయి మాకు. ఇక ఇప్పట్ల మళ్ళీ పుడతానో లేదో అని భయంతో అడుగుతాను. ఈ ఒక్కరోజుతో ఏదో 10 సంవత్సరాలు గడిచిపోయిన ఫీలింగ్. ఐ ఫీల్ లైక్ ఎ మ్యాన్.